एक्स्ट्रा जबरदस्त జపాన్ నుంచి ఒకడు వస్తున్నాడురా, ఎవరన్నా? మేకప్ మ్యాన్ రా, చింగ్చాంగ్ వాడి పేరు. గుర్రాన్ని గార్డెన్ చేస్తాడు, గార్డెన్ గుర్రం చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడన్నా? హీరోలు చేస్తాడురా. చింగ్చాంగ్ ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నువ్వెవడరా? ఎలక పిల్ల ఉన్నావు? నువ్వే చెప్పండి, కుక్కల ఉన్నా? నేనరా సుధీర్. నువ్వెవడరా అన్న? అన్న అంటున్నావు. గుర్తుపట్టలేదా? నేను నాటి నరేష్. అరే నరేష్! అరే నువ్వేరా? అవునన్నా, మేకప్ వేసి ఇంత మారిపోతావా? ఒకసారి అర్థం ఇరా, ముందు నీ చూసుకోవాలి. ब्लास्टिंग अंदर इप्पुडे मन फोटोलु फेसबुक अपलोड चेस्तानु. अब्बा इला अपलोड चेसाम लेदा किंद ऑलरेडी मन अड्रस कोरुकोरु डायरेक्टर वस्तुन्नाडु कद चेप्पडंगा मनकि. अरे डायरेक्टर वस्तुन्नाडु, दा मन इल्का देंदा. सिनेमा 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 ఒక మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకొని సినిమా తీద్దాం అనుకుంటున్నా. నరేష్ గారు, నరేష్ గారు. కథ చెప్పడానికి వచ్చాను సార్. కథ చెప్పు, ముందేంటో? నేను నరేష్ గారికి చెప్పాలి సార్ కథ. నాకు చెప్పిన ఒకటే, నరేష్ చెప్పిన ఒకటే. పీకితే నరేష్ పీకినట్టు ఎవరు చెప్పాడు? రండి, అసిస్టెంట్ అసిస్టెంట్ లా ఉండు. రే బాబు, లోపల రానా. ఎవడు తగ్గట్ల. నమస్తే సార్. ఇందాకలు వచ్చింది ఎవడు సార్? ఆడు పందికొక్కులా ఉన్నాడు. అసిస్టెంట్ అసిస్టెంట్ లా చూడాలి సార్. నేను అసిస్టెంట్ ని అసిస్టెంట్ గా చూడను. ఒకప్పుడు నా దగ్గర నరేష్ అని పని చేసేవాడు, అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా చూసా. ఏమయ్యాడు ఇప్పుడు? నాకు మొగుడయ్యాడు సార్. మన సినిమాకి మీకు ఓకే కదా? నాకు ఆబ్వియస్లీ ఓకే. మీరు అలాగే సుధీర్ గారిని పిలిచేస్తే ఆయన కూడా కట్ చెప్పేద్దాం సార్. సార్ సినిమాలో మీది విలన్ క్యారెక్టర్. ఓకే, పంపించండి సార్. షూర్ బాబు, లోపల రా. సారీ సార్, సుధీర్ గారు ఇల్లనుకొని వచ్చాను. ప్రాబ్లం ఏంటి? సుధీర్ గారితో కథ చెప్దామని వచ్చాను. నాకు చెప్తే సుధీర్ చెప్పినట్టే. చింపాంజీకి మానవ రూపంలో ఉన్నట్టున్నారు, మీరు అసిస్టెంట్ ఏంటి సార్? సుధీర్ గారిని పిలవండి. ఇప్పుడు సుధీర్ కథ చెప్పాలి. అంతే, ఉండి వెయిట్ చేయి. సార్ ఇందాక వచ్చినాడు ఎవరు సార్? అన్న సార్, అలాంటి పొగ కొట్టం కానీ పనిలో పెట్టుకుంటే పెట్టుకున్నారు, అంత అధికారం ఇస్తారా సార్? ఆడు అలా తిట్టొద్దయ్యా. ఆడు ఏంటి తిట్టొద్దు సార్? కథ వాడికి చెప్పంటాడు. మీ గురించి అధ్యయనం చేస్తాను, మీ స్కూల్ చిన్నప్పటి నుంచి. ఎంత బ్యాడ్ రిమార్క్ వస్తున్నారు సార్ మీకు? చూశాను సార్, మీ అమ్మగారు చెప్పారు నాకు. అరే ఆడపిల్లలు చదువుతున్నారని ఆ స్కూల్ మానేసి మీరు మగపిల్లల స్కూల్లో జాయిన్ అయ్యారు. స్త్రీలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటో నాకు తెలుసు సార్. మీ మీద ఆ ముద్ర చరిపేసి వాల్మీకి రామాయణం ఎలా రాశాడు, నేను సుధీర్ ఆయన రాస్తాను సార్. అరే నా క్యారెక్టర్ ఎలా బ్యాడ్ చేశారు, ఎంత బ్యాడ్ చేశారు నాకు తెలుసు సార్. మీరు నిప్పు రైల్వే స్టేషన్ కల్లం కూడా మానేసాయి మధ్యన. ఎందుకు సార్? అక్కడ తీసేశారు పోలీసు వాళ్ళు. రైల్వే స్టేషన్ లోనే అనౌన్స్మెంట్ ఎవరో చేస్తారు ఇప్పుడు. ఆడవాలి సార్. అదే అదే, ఆ మాట కూడా నా నోట్లోంచి రాదు, అందుకే నేను అక్కడికి వెళ్ళడం మానేస్తున్నమాట. సార్ గుర్తుపెట్టుకోండి సార్, నిప్పు ఎప్పటికైనా నిప్పు అని తెలుసు. మనది మంచి ఆధ్యాత్మిక చిత్రం, మంచి సెంటిమెంట్ మూవీ. ఓకే, అది మీరే చేయాలి సార్ ఈ కథ. అలాగేనండి, డెఫినెట్లీ. రేపు లొకేషన్ లో కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి వాడిని మాత్రం తీసుకురాకండి సార్. మనోడే వాడిని అలాగ వద్దు సార్, వాడిని ముఖం చూస్తే నాకు ఎలర్జీ వస్తుంది సార్. అలాంటి పక్కన పెట్టుకుని తిరుగుతాడు సార్. సరే సరే సార్, అన్ని అనద్దయ్య బాధేస్తుంది. సరే సార్, రేపు లొకేషన్ లో కలుసుకుందాం. అలాగే రే, మేకప్ వేసుకుంటే అప్పుడు అప్పుడు హీరోయిన్ పిలిపించి ఇంకా లేట్ చేయకుండా. హీరో గారు రండి సార్. సార్ ఫస్ట్ సీన్ మనం లవ్ సీన్ లోకి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తానంటుంది, మీరు కూడా నేను కూడా నేను ప్రేమిస్తానన్న. ఓకే, యాక్షన్. ఐ లవ్ యూ సుధీర్, నీ వంటి నాకు ఇష్టం. ఏయ్ సార్, పట్టుకుంటారు ఏంటండి? ఎలా పట్టుకుంటది? పర్వాలేదు సార్, సినిమా అంటే ఆ మాత్రం పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అసలు సినిమా పేరు ఏంటి అనుకున్నారు? ఏంటి? సుధీర్ హార్డ్వేర్. అయ్యి బాబు కళ్ళ నీళ్ళ.
రెడీ మా స్కిట్ చేయాలమ్మా మేము ఇక్కడ ఇది ఆనంద్ బాష్పాడా సరే సార్ సీన్ కేక్ నెక్స్ట్ సీన్ అద్భుతమైన సీన్ రండి సార్ మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు హీరోయిన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి మొగుడు కనాలా చెమటలు దొరుస్తుంది ఎలా ఉంది సార్ అచ్చా మొహం చూసేది వద్దండి బాగుంటుంది సార్ అరే మొగుడు అలసిపోయి దొరికిపోయాడు సార్ అదే అంటే ఐ మీన్ తొడడం అది అంతా వద్దు అయ్యో సార్ ఈ సినిమాకి చాలా మామూలు సీన్ రెడీ కదమ్మా రోలింగ్ వెళ్దాం మీరు వచ్చి పరిగెత్తుకుంటే మనం ఇక్కడ ఉండు యాక్షన్ చాలా కష్టపడుతున్నాను చెమటలు చూడు ఎట్లా పట్టినా అలా 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 బయట కొంగ అలా దించమ్మా రే పొగొట్టం ఎందుకు వచ్చారా సీన్ లోకి ఎందుకు వచ్చారా సీన్ లోకి నీకు ఎవరు కావాలి ఎవరు కావాలంటరా హీరో గారేదా ఈయన హీరో ఏంటమ్మా నేను హీరో గారు తొరగమంటే ఈడికి ఎంత తుడుస్తో ఏం చేస్తున్నారా లోపలికి వెళ్ళి పన్నుంది కొద్దిగా పన్నుంది కొద్దిగా హీరో గారు అందుకే చెప్పే వద్ద సీన్ అని నెక్స్ట్ అద్భుతమైన సీన్ సార్ రెయిన్ సాంగ్ రెయిన్ సాంగ్ సార్ ఏంటి పోయిద్ది ఏం పోయిద్ది సార్ అదే చేసే మూడు ఉత్సాహం పోయిద్ది అయ్యో అయ్యో మీకు అర్థం కావట్లేదు మీ బాడీ తడుస్తుంటే మహిళా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఆ కండలు చూడడానికి ఆవిడ సపరేట్ డైలాగ్ లో చెప్పేవేంటి మరేంటి ఆవిడ అంత చేస్తుంది స్కిట్ లో అలా కాదండి గొడుగు పెట్టు మొహన్ దాకా పోనీ ఏదైనా గొడుగు పెట్టి మిగతా గొడుగు పెడతావు నీవు సెట్టర్ తడుస్తుంది సార్ ఏం మాట్లాడతారు స్టెప్స్ చూసుకోండి మళ్ళీ మిస్ అవుద్ది చూడండి 1 2 3 4 చేసేస్తారా మళ్ళీ చేసి చూపించమంటారా ఒక్కసారి రండి కొరియోగ్రాఫర్ అండి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ మేము ఎలా చేస్తాం అలాగే చేయాలి ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకూడదు ఓకే రెడీ అమ్మా సాంగ్ చేయి ఒకసారి ప్లే చేయి మర్చిపోయారండి ఈ పాట ఈఎంఐతో కాదు మీరేం చేస్తారంటే ఈ వర్షం పడిన రాత్రి ఇంటికి వస్తారు హీరోయిన్ అనుకుని పని మనిషిని చూస్తారు చూసి సాంగ్ పని మనిషితో అంటే ఈ సినిమాలో మీరు పని మనిషిని కూడా వదిలిపెట్టారని ఉద్దేశం కాదు నాది సినిమాలో తాగిన మైకోలో పని మనిషిని చూసి హీరోయిన్ అనుకున్నారు అంతే మీ తప్పే లేదు హీరోయిన్ రామ్మా పని మనిషి క్యారెక్టర్ రెయిన్ ఎఫెక్ట్ రెడీ సార్ అరే టచ్ అప్ దగ్గరలో ఉండరా 1 2 3 రెయిన్ ఎఫెక్ట్ నువ్వెందుకు వచ్చారా నువ్వెందుకు వచ్చా హీరో గారేరా వర్షం సాంగ్ పెట్టారు కదండి వర్షం సాంగ్ పెడితే హీరో భయం అయిపోయాడా అలా కాదు మీకు ఎవరు కావాలి హీరో కావాలి హీరో కావాలి కదా ఉండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ నేను చిన్న మధ్యలో వాష్రూమ్ వస్తే సాంగ్ మధ్యలో వాష్రూమ్కి వెళ్తారా చూసుకోవాలి సార్ క్లైమాక్స్కి వెళ్ళిపోతాం సార్ లాస్ట్ సీన్ పాప రామ్మా ఇప్పుడు మీరు హీరోయిన్తో లవ్ లో పడిపోయారు లవ్ లో పడిపోయి రొమాన్స్ చేయాలి అమ్మ కొంచెం కోఆపరేట్ చేస్తే ఆయన చేస్తారు ఓకే సార్ రెడీ సార్ రోలింగ్ మ్యూజిక్ ఏంటి సార్ ఇన్ని రోజులు లేదు నేను అమ్మని పెళ్లి చేసుకుంటాను సార్ ఇదిగోండి సార్ తాళ్ళు పట్టు కట్టేయండి సార్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ మన సినిమా రిలీజ్ వచ్చుకుందాం ఫ్యామిలీతో కలిసి రావాలి ఎంజాయ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అందరూ వెళ్ళిపోదాం పదండి ప్లీజ్ సార్ దీనికి మాత్రం నన్ను అడగండి ఎలా డైరెక్షన్ చేయాలి ఏమైందమ్మా నువ్వెళ్ళారు గదిలోకి సుధీర్ నేనే కదా నువ్వు సుధీర్ ఏంట్రా నేనే సుధీర్ నువ్వు సుధీర్ అంటానికి ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ కావాలా ఒక నిమిషం ఇదిగో మేకప్ వేస్తే మేకప్ తీస్తే మేకప్ తీ మేము ఎంత చేంజ్ అవరా మిమ్మల్ని అమ్మాయిలందరూ కలల రాజకుమారుడు అనుకుంటున్నారు కదండి మేకప్ లో ఉంటాం కదా చూడమ్మా 100 అబద్ధాలు ఆడాను ఒక పెళ్లి చేయమన్నారు ఆయన ఏదో ఒక అబద్ధం ఆడారు పాపులర్ మంచి క్రేజ్ ఉంది ఏజ్ ఎవరికైనా వస్తుంది క్రేజ్ సుధీర్కి ఒక్కడికి వచ్చింది అర్థమైందా తప్పదు కాపురం చేసుకో ఓకేనా సార్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు సార్ ఎవతండి ఇది మీ ఆవిడ సార్ ఇది నా ఆవిడ మా ఆవిడ చాలా అందంగా ఉంటది మీరేదో అందంగా ఉండట్టు మీరు ఇంత ముందు ఎలా ఉన్నారు గుర్తుపెట్టారా నాకు ఎలా ఉన్నారో చూసుకున్నారా నీకు మీ భార్యను అనుమానం ఉంది అంతేగా ఒక్కసారి మేకప్ వేసుకొని రామ్మా
చూడండి సార్ ఇప్పుడు వస్తుంది. ఒకసారి మేకప్ తీసేసరా, చూసారా ఫుల్ ఎంజాయ్. రాసుడి వేసావుగా ముడి ఆడేద్దాం కబడ్డీ రారా రే. ఎక్స్ట్రా జబర్దస్త్ చిత్రం ఆల్భడరే విచిత్రం. మనతో యుద్ధానికి రమ్మంటే రాలేని వాడు నర్తకి మనతో చిత్రం బలారే విచిత్రం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నాతో యుద్ధానికి రమ్మను రా మహారాజా. వాడు అన్ని మాట్లాడుతున్నా ఊరుకుంటారంటి. పౌరుషం లేకపోతే నా ఇంటికి రమ్మను, కిలో ఇస్తా. మహామంత్రి, వాడి శిరస్సు ఖండించి మా రూమ్ లో పెట్టండి. మహారాజా ఎవరికేతను పక్క దేశం యువరాజా. వాడు మన రాజ్యంలో చివరిని ఎక్కడో గుడిసె వేసుకుని ఉంటున్నాడు. గుడిసెలో ఉన్నవాడు హరివీర భయంకరుడైనటువంటి మీ ముందు మాట్లాడటమా? ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, వాని మస్తకము భిన్నము చేసి మిమ్మల్ని రక్షించట. మహామంత్రి, ఇవాళ మంగళవారం యుద్ధాలు చేయకూడదు, నీకు అవసరమా? మీ రాజుకి ప్రతిరోజు మంగళవారమే. ఉత్సాహం వచ్చిన తర్వాత వర్తమానం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చెప్పాను కదరా వీడికి రోషం పౌరుషం ఏమీ లేదని. మహారాజా, కళ్ళ ముందున్న వాడిని వదిలేసి ఎప్పుడో వర్తమానం పంపిస్తానంట, మీకేమైనా? బొగడా, రాజ్యం ఎవరిది, నీదా నాదా? వచ్చి ఎన్ని రోజులు అయింది డ్యూటీలో? 4 దినములు. ఆడి గురించి 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అవసరం లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడా నిన్ను? వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి కాబట్టి నాకు అలాంటి కుమారుడే పుట్టాలి, వాడే వెళ్ళి వాడిని సంహరించాలి. ఎవరైనా మన సంబంధం దూరమని చెప్పానుగా, ఏమైంది? జగదల్పూర్ యువరాణి ఉంది, మీరంటే ముచ్చట పడుతుంది. పిలిపించండి. చిత్తమ్మ మహాప్రభు, యువరాణి వారిని ప్రవేశపెట్టండి. అమ్మా స్వాగతం. జగదల్పూర్ యువరాణి, పూలమాలను మార్చుకోండి. మహామంత్రి. ప్రభు, రసికం తప్ప పౌరుషం లేదంటుంది. ఎంతటి రస కూడా మాకు తెలుసులే. ఎవడు వీడు అతను ప్రసంగం మాట్లాడుతున్నాడు? ఆడు ఊరు చివరి ఉంటాడు, టైం కాని టైం లో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారు యుద్ధానికి? ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభన, యుద్ధానికి రాను. ఒంట్లో మాసమే లేదు, రక్తం ఎక్కడి నుంచి వస్తుందని నాకు అర్థం కాదు. నేను మహారాజుని, నేను యుద్ధం చేయను, తర్వాత చేద్దాం, నువ్వు వెళ్ళరా. ఉప్పు కారం తినట్లేదురా, నీకు దమ్ముంటే రారా, యుద్ధానికి రారా. ఎవరు లేడు ఇక్కడ, నీకు దండం పెడతాను, వెళ్ళరా. మంచి ముహూర్తం చూసి నేనే వర్తమానం. అలా చెప్పు, పదరా. ఒక మగపిల్లని కనలేవా నా కోసం? ఇలాంటి బిడ్డను కను, వాడి మీద కుసుగులుపుతా. దేవి, మహారాజా మీరు అనుకున్నట్టే పండంటి బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. మహామంత్రి. ప్రభు. రండి. ఆజ్ఞ. వీడిని తీసుకెళ్ళి ప్రపంచంలో తెలియని విద్య అంటూ ఉండకూడదు. ప్రభు. వీరత్వం సూరత్వం ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగి రండి. సకల శాస్త్రాలు మీ అంతటి వాడిని చేస్తాను మహాప్రభు. లేకపోతే పగిలిపోద్ది. అమ్మా పాపకి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత యువరాజులు వారు ఏం చేస్తున్నారు? సకల స్వాగత ద్వారాలు పలకండి. జయ జయ యువరాజా, స్వాగతం. నువ్వెవ్వరు? తండ్రిని. నాన్నారు యుద్ధ విద్యను నేర్పించందా? యుద్ధం చేసి వాడిని గెలవాలి. మహామంత్రి, అర్జెంట్గా బాణాలు తీసుకురండి. పట్టుకో. చెయ్యి కాదు నాయన, బాణం పట్టుకోవాలి. చెట్టు మీద కనిపిస్తున్నటువంటి పిట్టని గురి చూసి కొట్టాలి. ఎందుకు? నీకు విద్యలు తెలిసే లేదు, తెలియాలి కదా నాయన. ఏం చేయాలి దాన్ని? అది నా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా? ఎగిరిపోయింది నీ కంటికి కనిపి.
బాణాన్ని ఏం చేయాలి? బాణాన్ని తీసుకొని ఇలా వదలాలి. అవునా? బాణం వదలమంటే పొల్ల ఒకటి వదలాలి. పొల్ల వదలు. మహారాజా, పక్క దేశం నుంచి దండెత్తి యాత్ర చేస్తున్నారు. శత్రువులు దండెత్తున్నారా? మనకు కూడా 10 దండలు తెప్పండి, మనం కూడా ఎత్తుకొని పోదాం. ఎలా పుట్టారా నా కడుపున? నీ కడుపులో పుట్టలే, అమ్మ కడుపులో. ఏం నేర్పించావు? ఆ దున్న పొత్తు తీసుకురా. నువ్విప్పుడు మల్ల యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేయాలన్నా మల్ల కాదు, ఒక్కసారి చెప్తా. మల్ల యుద్ధం అంటే మల్ల మల్ల యుద్ధం చేయడం కాదు, ఆ ఆంబోతుని వెళ్ళి మట్టి కనిపించు. ఏం చేస్తున్నావు? మట్టి తీసుకపోతాను కరిపిస్తా. మట్టిని తీసుకెళ్లి దాన్ని నోట్లు వేయడం కాదు, దాని కొమ్ములు విరిచి నీ వీరత్వం చూపించు. నా రక్తం నీలో ప్రవహించట్లేదురా. ఎమ్మ కోసి చూద్దాం. కత్తి తిప్పడం వచ్చా? ఒక్కొక్కసారి కత్తి వాళ్ళైనప్పుడు శత్రువుల దగ్గర మనం ఉపయోగించే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? ఏంటిది? ముష్టి యుద్ధం. వచ్చా? వస్తుంది. ఏం చేస్తున్నావు? ముష్టి. ముష్టి యుద్ధం అంటే ఇదా? కత్తి పట్టుకో. తిప్పరా, నా కొడుకునే కదరా నువ్వు. తిప్పుతా. మహారాణి. అమ్మా, మహారాణి వారు. మహారాజా, ఎవరు వచ్చారో చూడు. నా బిడ్డ. నేను బిడ్డను కాదు, కొడుకును. నాన్న, యుద్ధానికి వస్తావా? యుద్ధాన్ని వెళ్ళి వాడిని సంహరిస్తావా? మహామంత్రి. ప్రభు. ఇటు రండి, వాడిని పిలిపించండి యుద్ధానికి. అయిపోయావురా, ఇంకా రా. మహామంత్రి, ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధ శంఖారావాన్ని పూరించండి. వాణ్ణి కదా సంహరించాల్సింది, వాణ్ణి పైకి. యుద్ధం ప్రారంభించే ముందు పాట పాడతారు, అది పద్యం. భయపడకూడదు రానన్న. నువ్వు ఎందుకురా గంగిరెద్దులు గారిస్తా? ఎప్పుడారాలు తెలీదా? వస్తున్నాడు అక్కడ శక్తి కోసం, యుక్తి కోసం. బిడ్డారా, మెల్లగా పద్యం చదువుతాడు, నువ్వు అని సంహరించేసి వచ్చా. మహామంత్రి. ప్రభు. నేను గట్టిగా పట్టుకుంటాను, ప్రారంభించండి. మహామంత్రి, చివరిగా అందుకోండి, వీరత్వాన్ని పెంచండి. లేవరా, ప్రతాపమును చూపించరా, మీ తల్లి గారికి రక్షణ కవచం మీలు నగరా. రే రే రే, ఏలకు బంటి నోరేసుకొని లేకదా 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 అంటాడు. ఎక్కడ లెగిస్తాడు? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాడి తలని వెయ్యి మృక్కలకు నరికి వచ్చేది. మహారాజా, మహారాణి గారు పట్టుకుని దమ్ముంటే రావే రావే పోవే. మహామంత్రి, ఆవేశ పడకు. పడాలి, పడకపోతే మీ పరువు పోతుంది. మహా మహారాణి గారు, మనతో కలిసి వెళ్దాం పదండి. వద్దు, ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. మహారాజా, మీరు చేయలేని పని నేను చేసి చూపించుకొని వస్తాను. అమ్మా, మహారాజా, మహారాణి గారు, నేను ఇరుక్కుపోయాం. వీరత్వం సూరత్వం అంటే అగ్రెసికి వెళ్ళాగా. ఇన్ని సంవత్సరాలుగా నేను వద్దు వద్దని ఎందుకన్నా అర్థమైందా? ఆ మొత్తం నడ్డంత పాల్గొట్టాడుగా, అందుకే వద్దన్నా. అన్నా, వీళ్ళు
ఏం చేస్తున్నా? గణపతి కాంప్లెక్స్ దగ్గర ఖాళీగానే తిరుగుతున్నాను సార్. నాకు తెలుసు రైడ్ కార్ కనిపిస్తానే ఉంటాడు. సార్ ఎందుకు పిలిపించారు చెప్పండి సార్. అరే డైరెక్టర్ ఉని సినిమా తీస్తున్నారా? సార్ అద్భుతమైన లైన్స్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. మల్లెమాల వారు మూడు కోట్లు అద్భుతమని మాత్రం చెప్పావు. చేసినే 300 సార్లు తిప్పి తిప్పి చేసినావు. సూపర్ గా తీసేసా సార్. ఏం క్యారెక్టర్ సార్? ప్రకాశ్ రాజు. మరి ఆవిడ సినిమాలో ఏ క్యారెక్టర్ సార్? సోనాలి బిందె. అది డేషాలా ఉంది, అది సోనాలి బిందె సార్. ఏమండి సౌక దాలికాన్ ఎలా ఉంటాడండి? ఆరు అడుగులు ఉంటాడు. ఈడు ఎలా ఉన్నాడు? చెప్పు. చాలా భయంకరంగా ఉంటుంది సార్. పిలిపియండి. ఎవరు సార్? ఈడు హీరో. మనం ఏ సినిమా తీస్తున్నాం తెలుసా? సార్ ఫస్ట్ సీన్ మనం అక్కడికి వెళ్ళిపోదాం వారణాసి. అద్భుతమైన సీన్. మీ మేనలుడు అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. హలో ఎక్కడ్రా? అమ్మాయిని లేపుకొచ్చినావా? దరిద్రుడా? కాదా, నువ్వు మహబూబా బాదిల్ లో ఉన్నావా? మాధురి ఆళ్ళు లేపుకొచ్చాడు, అటు ఇంటికాడే ఉన్నాడు. సినిమాలో మేనలుడు ఉంటాడు, మేనలుడు అమ్మాయిని లేపుకొచ్చాడు. ఆ సౌక తాలూకాన్ కానీ మిమ్మల్ని కొడతాడు. మీరు ఏం చెప్తే ఒకటో ఒక డైలాగ్, అద్భుతం డైలాగ్ చెప్పించు. కొట్టిన తర్వాత ఒకటే డైలాగ్ చెప్పాలి. కొట్టి కొట్టంగానే ఇది ఒకటే డైలాగ్, చాలా పవర్ఫుల్ డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు. నేను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకు వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి, తప్పు వీని వైపు ఉంది కాబట్టి. ఎంతకాలం నా గణపతి కాంప్లెక్స్ దగ్గర అడుక్కుతున్నాను నేను. డైరెక్టర్ వద్ద ఎవరు కడతారు రా కృష్ణానగర్ లో ఇంటద్దులు? తీసుకో 5 రూపాయలు. యాక్షన్. అక్కడ మంచిగున్నాడు. షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి, నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్ళిపోతున్నా. తల దించుకుపోతాను. లేకపోతే లేకపోతే దరిద్రుడు నాన్న అందించేసాడు కొడతాడు. నా మేనలుడు ఫోన్ కాల్ వరకు వచ్చాడంటే మీ అమ్మాయి ఎంత వరకు వచ్చింది? కాలేదు మా అమ్మ, నా హస్బెండ్ ఇక్కడ. ఆ హీరోయిన్ రమ్మ, సోనాలి బిందె రమ్మ. ఇది చిన్నప్పుడు గొలుసు, హీరోయిన్ దాచేసింది. మరి చెప్పొద్దా ఇన్ని రోజులు నడుకున్న గొలుసు లాగాలి. దొంగని కాదు నాన్న, గొలుసు నీదే. అమ్మ లేట్ చేయొద్దు. ఆ టిల్లమ్మ కెమెరా రెడీ, యాక్షన్. సార్ సాంగ్ లో గెలిపోతా సార్. అమ్మా అదేం స్టెప్ అయ్యమ్మా? హలో
బర్దకు పాలు పిసుకుతున్నట్టు. సరే ఆ సెకండ్ హీరోని పిలిపించండి. ఎవరు సార్ ఇది? ఆడిపోయిన అగరబత్తిని తీసుకొచ్చి ఆర్తి అగర్వాల్ అంట సిగ్గులేదురా. గుట్టున్నాక డైలాగులన్నీ రెడీ, విట్రమ్మా యాక్షన్. ఎవడరా గవర్నర్ ను కూర్చొని తీసుకొచ్చింది? హీరో ఎంటర్. బాబాయ్ దండం పెడతానండి. బాబాయ్ ఆడి సినిమాల గవర్నర్ ఇలాంటి దేవుడి దగ్గరే నా కూతురు ఉంది. ఏది కూతురే? మేరే రక్షించాలి ఇంద్రసేన. చెప్పురా నీ కూతురు నాకు అక్కర్లేద్దని చెప్పు. నీ కూతురు నాకెందుకు? దాన్ని ఎట్లా పోషిస్తాలే? ఎవడు పెళ్లి చేస్తాడు దీనికి? డ్యామ్ గేట్లు ఎత్తాలంటే 1000 ఎకరాలు కావాలా? 1000 ఎకరాలు ఈయన ఇస్తాడని చెప్పు. దగ్గర రా ఇంద్రసేనారెడ్డి గారు. ఈ డ్యాము కట్టడానికి 1000 ఎకరాలకు పంటకి నీళ్లు కావాలి. అది ఆ వీర రాఘవ రెడ్డి ఇస్తారు. ఇంద్ర నా 1000 ఎకరాలు ఇవ్వాలంటే ఈ 200 ఎకరాల మామిడితో నాకు ఇయ్యాలరా? ఇప్పుడు ఇవిడ ఒకటి విషయం అడుగుతుంది. మీరు షాకింగ్ ఎక్స్ప్రెషన్. షాక్ అంటే ఎలా పెడతావు? కరెంట్ పట్టుకొని పెడతా. ఇంద్రసేనారెడ్డి, ఈ సీమలో మగవాళ్ళకి ఆస్తిపై ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి కూడా సమానమైన హక్కు ఉంది. సూపర్. నేను సంతకం పెట్టాలంటే నీ 2 చేతులతో నా మెళ్ళ 3 ముళ్ళు వేయాలి. 2 చేతులతో నేను. నువ్వేం చెప్పాలంటే డ్యామ్ కట్టాక వేస్తానని చెప్పాలి. చెప్పే. 3 ముళ్ళు వేయాలి. డ్యామ్ కట్టాక వేస్తా? కాదు, ఇప్పుడే వేయాలి. మరి కాదంట, నేనేం చేయాలి? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక వేస్తాను అని చెప్పాలి. రెడీ అమ్మా? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక వేస్తా. ఎప్పుడైద్ది అమ్మా? ఇప్పుడు నువ్వు సీమలో అడుగు పెడుతున్నావు. నువ్వు మామూలు పెట్టు కాదు, సీమ బిడ్డవి. ఆ పౌరుషం రోషం మొక్కలా కనిపించాలి. నువ్వు అక్కడికి వెళ్ళా. సౌకర్యాలు కానీ హెలికాప్టర్ ఏదిరా, తీసుకురా. హెలికాప్టర్ ఇస్తాడు, తీసుకొని సీమకి వెళ్ళిపో. నాకు చూడరాదు. యాక్షన్. శంకర్ నారాయణ్, నువ్వేం భయపడకు, నా హెలికాప్టర్ నిలిపో. అమ్మా దానికి డీజిల్ ఎవరిపోతారు బొక్క. సీమలో అడుగు పెట్టేశావు, వచ్చి అక్కడ ముద్దు పెట్టుకోవాలి. తీసేయండి. జనాలందరూ ఈ సీన్ కోసం ఎదురు చూస్తారు. రెడీ, సీమలో అడుగు పెట్టు. మ్యూజిక్. నేను సీమలో ముద్దు పెట్టమంటే నువ్వు యోగాసనాలు ఇది సినిమాలో ప్రోమో షాట్. కావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎందుకు మొక్క కొరకు పీక కోయాలా? ఈ సీన్ కోసం ప్రజలందరూ వెయిటింగ్. సీమలో నీళ్ళు వచ్చాయి, ఇన్ని రోజులు ఎండిపోతున్న నేల ఈ రోజు తడిచింది. ఎందుకు తడిచింది? ఏమో కాదురా, వర్షం రావడం వల్ల తడిచింది. మరి ఇంకేం తెలిసినాక మనం నన్ను కడుగుతాం. ప్రజలు అందరూ ఆనంద కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక ఆ మ్యూజిక్ లో నువ్వు ఎలాంటి రోజు చూస్తావు? కమాన్ అమ్మా, రెయిన్ ఎఫెక్ట్. నేనేం చేయాలరా? చూడని చెప్తా కదా.
దెబ్బతిని చాలు పోరా రే, ఇలా కోపం వస్తే తట్టుకోలేదు. చిన్న చిన్న గుడ్డ ముక్కలు పేద పిల్ల అనుకుంటా 100 రూపాయలు. హైట్ కొలుస్తారా ఇక్కడ సల్ల ఉందానా? అవురా సల్లి పెడుతుంది ఇక్కడ. ఆ గీత ఏం తీసుకుంటారా? అరే కబడ్డీ ఆడి కనుకుంటానా? కబడ్డీ ఆడమారా? అరే మేమంతా వెనికెళ్ళరా. మనం ఎందుకు వచ్చినాం రా? సోల్జర్స్ పూరా మళ్ళీ జైల్గా కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు. ఇది మన ఏరియా కాదురా, కాము ఉండాలి. హైదరాబాద్ కాజానా? హైదరాబాద్ జానా. కహా సే ఆయా? హైదరాబాద్ సే ఆయా. కహా జానా? హైదరాబాద్ జానా. నేను ఎవరో చూసా సత్తి సన్నత్తరా సత్తి. హలో హలో ఆఫీసర్, వా హమార ఆఫీస్ మే తెలుగు వాళ్ళ ఆఫీసర్ అయినా ఉస్కా భేజ్ దో. హరిరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్తసుడో. ये लोग बहुत गलत है. टेक केयर ऑफ हिम. बहुत बात करता है. ओके सर. ఏం పేరు రని పేరు? సత్తి సన్నత్ నగర్ సత్తి. మీరు ఎదురిటండి, చూపేంట్రా? నా చూపేంట అన్నా, నువ్వు గాలి బొత్త ఎందుకు వచ్చారా శ్రీనగర్? పర్సనల్. నువ్వేరా? ఏ పేరు నీ పేరు? కట్టెశీను. నీ పేరేం పేరురా? సోరసూరి. నీ పేరురా? అది చెప్పింది కదా, నేను అడిగింది నిన్ను. జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చు? ఐస్ కోసం. నీ ప్లాన్ ఏంట్రా? వెన్నెల. వెన్నెల ఏంట్రా? బిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్. 339 రూపాయలు. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చెప్తాంట్రా, నీ ప్లాన్ ఏంటి? సత్తి సన్నత్ నగర్ సత్తి. ఇక్కడ యాటిట్యూడ్ మారట చూసావాడు. నువ్వు టెర్రరిస్ట్ నాకు తెలుసు. ఎవరు చెప్పారు? కోడ్ ఏంటి? మీ టెర్రరిస్ట్ కోడ్ అర్థమైంది, రాసుకో. చెప్పు. 5000201. ఏంట్రా ఇది? సన్నత్ నగర్ పిన్ కోడ్. కోడ్ అడిగితే పిన్ కోడ్లు ఎస్టిడి కోడ్లు చెప్తావేంటి? కోడు అర్థమైంది, రాసుకో. చెప్పు. నాటు కోడి, గిన్నె కోడి, గిన్నె కోడి. చిప్పిచ్చే నాటకాలు నా దగ్గరే. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నీ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నేను అడిగింది బ్లడ్ గ్రూప్ కాదు. నీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు? రేష్మి, గెటప్ సీను, సుధీర్, నాగబాబు గారు, వీళ్ళందరూ. ఏం గ్రూప్? అయితే వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్? వాట్సాప్ గ్రూప్. చిప్పిచ్చే నాటకాలు ఆడుకుంటా. మీ ఆపరేషన్ ఏంట్రా? అసలు తగ్గద్దు సత్తి. ఎన్ని ఆపరేషన్లు చేశారు ఇప్పుడు దాకా? 3 ఆపరేషన్. ఏంటి చెప్పు. భయంకరం ఆపరేషన్ తట్టుకోలేవు. తట్టుకునే శక్తి చెప్పరా? ఆపరేషన్ ఏంటో రాసుకో. చెప్పు. 3 సంవత్సరాల క్రితం అపెండెక్స్ ఆపరేషన్. 2 ఇయర్స్ బ్యాక్ పల్స్ ఆపరేషన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా. 3 ఆపరేషన్. సన్నత్ నగర్ సత్తి. ఇక్కడ కూర్చోరా, కింద కూర్చో. నువ్వు నిజంగా ఇండియా వాడివేనా? యా. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్. ఏంట్రా ఇది? పాస్పోర్ట్. సన్నత్ నగర్ లో 150కి మొత్తం పాస్లు ఇస్తాయి మొత్తం. చూడు, నాకు లో బీపీ ఉంది. నాకు ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. లో బీపీ ఉందా? అవును. సన్నీలే ఫోటో చూడు, హై బీపీ వచ్చేస్తుంది. రాత్రి పూట నేను అదే చూస్తాను. లో బీపీ అంటే సన్నీలే ఫోటోలు చూపిస్తా. తగ్గదు తగ్గదు. అరే మళ్ళీ కట్ట తీసుకొచ్చిన రా. నీ చూపు నాకు నచ్చలేదు. పందికొక్క పందికొక్క. ఏంట్రా చూపు?
మోకాళ్ళ మీద కూర్చో. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీకు మెయిల్స్ ఎవరు పంపిస్తుంటారు? సురేష్ ప్రభు అంట. సురేష్ ప్రభు ఎవరు? రైల్వే మినిస్టర్. రైల్వే మినిస్టర్ నీకు మెయిల్స్ పంపించడం ఏంట్రా? నువ్వు చెప్పింది ఏ మెయిల్స్ గురించి? అడిగేది ఏ మెయిల్ గురించి? నేను కంప్యూటర్ లో వచ్చే మెయిల్స్ అడుగుతున్నాను. నేను పట్టాల మీద వచ్చే మెయిల్ గురించి అడుగుతాను. కరెక్ట్ గా చెప్పు. నిజంగా నువ్వు ఇండియావాడు? అరే కరాచీ నుంచి ఏమొస్తుంటారా? బిస్కెట్స్. బిస్కెట్స్ వస్తాయి, కేకులు వస్తాయి, చాక్లెట్ వస్తాయి. నేను అడుగుతుంది పాకిస్తాన్ లో కరాచీ గురించి. నేను ఇండియాలో ఉన్న కరాచీ బేకరీ గురించి చెప్తున్నా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎం నుంచి. ఎవరు వేస్తున్నారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఏంటి వెంటరా? ఏటీఎం లో డబ్బులు ఎవరు వేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేస్తాడు కదా. పంప్ వచ్చేస్తాడా? రే మెన్ హోల్ నుంచి బయటకు వచ్చిన ఎనకలా ఉన్నావు. కుక్క ఏంటంటే వెళ్ళిపోతావు లోపలికి. పాకిస్తాన్ లోంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో చొరబడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇండియా గేట్ దగ్గర నీకేం పనిరా? నాకు ఇండియా గేట్ గురించి తెలుసు. దేని గురించి తెలుసు? టోల్ గేట్ గురించి తెలుసు. ఇండియా గేట్ అయితే టోల్ గేట్ గురించి మాట్లాడతావంటరా? అంత పెద్ద ఇండియా గేట్ ఎలా పెడతారు? రై నీకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఇండియా వారికి ప్రూఫ్ చేయాలంటే ఇది దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏముంది ప్రూఫ్? నీకేమొచ్చు? భరతనాట్యం వచ్చు. భరతనాట్యం చేస్తావు? భరతనాట్యం తప్పకుండా వదులుతావా? వదులుతా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భరతనాట్యం చేరి మామూలుగా చేయకూడదురా. ఇక్కడ గాజు పెంకులు వేస్తాను, నీటి విజయ్. మళ్ళీ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు, నువ్వు రియల్ ఇండియన్ అయితే చేసి చూపించు. రెడీ మ్యూజిక్. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. సూపర్ రా, ఇప్పుడు నువ్వు ఇండియన్. మరి ముక్క నాకు ముందెందు చెప్పలేదు రా భరతనాట్యం వచ్చాను. అయ్యో పాపం బ్లడ్ వస్తుందా? సత్తే సత్య సత్య లైఫ్ లో ఒకరిని చంపాలనుకున్నా రెండో వాడి నువ్వు కావద్దు. సరే అవునా? జోబులో అన్ని ఏంటరా? ఆధార్ కార్డు, పాన్ కార్డు. మీరు ఇండియన్సే? సారీ ఇవనుకోద్ది, సారీ. అందరూ వదిలేండి అయ్యా. సారీ మిస్టర్ సత్తి, బాగా కోఆపరేట్ చేసాం ఎంక్వైరీలో. ధరా ఏ ఆఫీసర్ చెప్పు సత్తి. తీసుకో దేక. ఎందుకు? వీడి తల తీసుకొని హైదరాబాద్ కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది మీరు ఏం చంపడానిక? ఒకసారి చూడు, ఇచ్చుడు. రే ఎంత కొండరి పప్పగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఎంత డీజిల్ బొక్కర, పైగా ఇద్దరు లఫుడ్ గల్ వేసుకొని వస్తావు. వీళ్ళు చూస్తే ఎవరైనా భయపడతాడరా? ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడానికి శ్రీనగర్ వచ్చావని చెప్పేసి నేను అరెస్ట్ చేసి లోపల వేస్తున్నా. ముగ్గురు తీసుకొని లోపలేయండి. బాధపడక, ఆ బుల్లెట్ భాస్కర్ గారు మళ్ళీ దొరుకుతాడు. మరి ఇంటికి వెళ్ళేసరికి తలకాయ కూర ఉంటారో పాసిపోద్దు అని అన్నా, పాసిపోద్దు అని అన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. నీ వల్లే కదా మింజాలకు వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళు సనత్ నగర్ లో నూటకెళ్ళి క్రిమినల్స్ సార్. ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే లొల్లి చేస్తే వీళ్ళని రిమైండ్ కి పంపించారు సార్. సరిగ్గా నువ్వు సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి. నీకేమైందిరా? రక్తం మరిగిపోతుందన్నా, రక్తం మరిగిపో.
మూర్తి ఆ సనత్ నగర్ సత్యగాడి ఏసీఎల్లో ఉన్నాడు ఇక్కడే ఉన్నారు సార్ ఏరా సత్తి గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక ఇక్కడ మాట్లాడు మూడేళ్ళు జైల్లో సుక్కలు చూపెట్టు అది కాదురా నాకేనో కోపం ఏంట్రా వాడు ఎవరికో కారు మీరెవడం ఏంటి వాడు వెళ్ళడం ఏంటి అంటే మా కారుతో మీరే జైల్లో ఉన్నట్టుంది సత్తి సత్తి సెంట్రల్ జైల్ నుంచి పాకిస్తాన్ కి 10 ఫోన్ కాల్స్ ఉండే ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్ సత్తి ఇది చాలా ఎమర్జెన్సీ కేసు అయితే నన్నే ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు చుక్కలే కొట్టాడు నాలుగు చుక్కలు నంబర్ కొడితే చుక్క వస్తుంది ఆడు ఏ నంబర్ కొట్టాడు అసలు నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది దొరికింది 10 ఫోన్ కాల్స్ ఇక్కడి నుంచి చెప్పు సత్తి 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి ఇది నాది కాదు ఎవడిచ్చాడ్రా ఎవడొచ్చేసి వెళ్ళిపోయాడు ఎవడిచ్చాడ్రా ఫోను ఇక్కడ పీకాడిని పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా తెలుసు ఎవడు తెలుసు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఎవరు రాడు మళ్ళీ వేసాడు ఆర్కెస్ట్రా పెడతాడు ఆర్కెస్ట్రా పెడతాడు నేను ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా పాత బస్తీలో కాదర్ గాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఈయన ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు మూర్తి ఇలా కుదరదు గానీ వీరిద్దరిని ఫ్లైట్ ఎక్కించు నేను శ్రీలంక నేను లండన్ వెళ్ళాను అవి సేమలే సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సిరియాలో స్థావరాలు లేవా మీకు ఇల్లు హైదరాబాద్ నీ చూపు నాకు నచ్చట్లేదు కాదరగాడు ఏం చేస్తుంటాడు వెళ్ళి ఉన్నాడు పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి నీ చూపు నాకు నచ్చలేదు మార్చు చేది అసలు తగ్గదు సుధాకర్ చేది అబ్దుల్ ఖాదర్ గారు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు నాకేం చేస్తా నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు కళ్ళల్లో భయం లేదురా సత్యాడు డోంట్ కేర్ పెద్ద డోంట్ కేర్ ఆయన చంపేసిన అదే కుట్టదు వాడికి పెద్దలాంటి తీసుకురా అబ్దుల్ ఖాదర్ గాడు ఏం చేస్తుంటాడు చెప్పడు చెప్పక సత్తి అక్రమ్ గారు తెలుసురా పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా వెళ్ళి ఇలా బౌలింగ్ చేస్తాడు మూర్తితో సార్ తాడు పైకి పాకిస్తాన్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పు జుట్టు వదులు వదలు జుట్టు వదులు నువ్వు చెప్తాడు ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది చెప్పు నీకెవరెవరితో సంబంధాలు నదియా ఎవరు అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది నేను అడిగింది ఆ నదియా గురించి కాదు మీ అందరికి బాంబులు సప్లై చేస్తే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది మాట్లాడు ఎట్లా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి అబ్దుల్ ఖాదర్ గాడు ఎవడు ఒక ఆన్సర్ చెప్పరా చాలు ఆడేవుడు నేను చాలా మంచిగా అడిగా నీ కోసం ఏమైనా చేస్తా ఏం చేస్తా ఏదైనా చేస్తా ఏం చేస్తావు నువ్వు చెప్పు ఏం చెప్పమంటో చెప్పు ఇప్పుడే చేస్తా బ్యాడ్జ్ లెవెల్ చూసావా దాని లెవెల్ చూసాం 546 ఇంకా ఎక్కువ చేయాలి అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా నా లెవెల్ గురించి చెప్తున్నాను నేను పెద్ద చెప్తే ఎక్కడ రే ఇంకొకసారి నన్ను చూసి నవలొద్దు నీకు అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు గట్టిగా అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు చెప్పరా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్ప
అబ్దుల్ ఖాదర్ గారి ఎక్కడుంటాడు? నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు. ఆ చూపేంట్రా ఇంత చేస్తున్నా. ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా. సెల్ ఫోన్ కాదు కదా ఇది, ట్యాబ్ రా. ట్యాబ్ మరి ముక్క ముందు చెప్పలేదురా. జస్ట్ బిల్ల పిచ్చాను, జస్ట్ బిల్ల పిచ్చాను. ట్యాబ్ని పెట్టుకొని ఫోన్ అని చెప్పి నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ రస్. మీ ఆవిడకి తెల్ల తీరా. అరే సత్తే, జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. ఇందులో ఏ పాకిస్తాన్ చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఒక 1 వీక్ పడుతుంది డేటా బయటకు రావడం. ఫోన్ లో ఉన్న డేటాకి పాకిస్తాన్ కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చురా. అప్పటి వరకు ఏం చేయాలి? లోపల కూర్చొని వసలు లెక్కెట్టుకో. ఇది నీ ఇల్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ నించోడానికి లోపలికి వెళ్ళు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.